మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను బాలి. ప్రస్తుతం నాతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి గారు నమస్కారం సార్. నమస్తే సార్. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ గారు మరొకసారి రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. అట్లాంటాలో రెడ్ బుక్ రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయి, మూడవది ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పారు. సార్, అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగే అవకాశం ఉంది? రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయి, మూడో చాప్టర్ ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అంటే అసలు ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? ఇప్పుడు రెడ్ బుక్లో చాప్టర్లు ఎన్నో ముందు చెప్పాలా? జగన్ గారు ఏ చాప్టర్లో ఉంటారు? ఇప్పుడు మహాభారతం ఏదో 18 పర్వాలంటారు, అట్లాగే ఇది కూడా 18 చాప్టర్లు ఉన్నాయా? రెడ్ బుక్లో ఉన్న చాప్టర్లు ఎన్ని అంటే, ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఓపెన్ అయిందన్నారు. ఏంటి ఫస్ట్ చాప్టర్లో ఏమున్నాయి? చంద్రబాబు ఇంటిపై దాడ. ఫస్ట్ చాప్టర్లో ఏముంది? టీడీపీ ఆఫీస్ మీద దాడ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో 60-70 వెహికల్స్లో మరి ఆ రోజు ఇంటిపై దాడికి వెళ్ళడము, అతనికి మళ్ళీ ప్రమోషన్, ఏది మంత్రి పదవి ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆ దాడిలో పట్టాభి గన్మెన్ ఏదో తల పగలగొట్టారని, అసలు అది చంద్రబాబుపై హత్యాయత్నానికే వీళ్ళంతా వెళ్ళారని. ఈ కేసులో ఇవాళ జోగి రమేష్ స్టేషన్లో చుట్టూతా తిరుగుతున్నాడు, విచారణలో అదేం సహకరిస్తున్న దాఖలాలు లేవనుకుంటాను. అదే చాప్టర్లో ఇంకోటి ఏదన్నావు? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, సిబ్బందిపై హత్యాయత్నం, అక్కడ కొంతమంది సిబ్బంది తలలు పగిలాయి. ఇప్పుడు అదేంటి ఇవాళ లేళ్ళప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత నందిగం సురేష్, ఈ బోరగడ్డ అనిల్, దేవినేని అవినాష్, వీళ్ళందరూ మరి పోలీస్ స్టేషన్లో చుట్టూతా వెళ్తున్న నేపథ్యం. ఇప్పుడు అందులో పానుగంటి చైతన్య రిజల్ట్ వచ్చిన రోజు అబ్స్కాండ్, అప్పటి నుంచి మొన్నే బయటకు వచ్చినట్టున్నాడు, మొన్న లొంగిపోయినట్టున్నాడు, లొంగిపోయాడు. వాళ్ళ పానుగంటి చైతన్య వీళ్ళంతా సహకరిస్తున్నారని అనుకో. ఏంటి ఫోన్ లేవు అడిగితే ఫోన్లు లేవని, అసలు మరీ అడ్డం తిరిగి మీకెందుకు ఇవ్వాలి ఫోన్లు అని. సజ్జల గారు అదే కదా అన్నది, ఇది కోర్టుకి వెళ్ళండి, కోర్టులో చెప్తే ఇస్తామని సమాధానాలు. మొత్తానికి వీళ్ళేం కొరుకుడు పడేటట్టుగా ఏమీ కనపట్టలేదు. చాప్టర్ 1లో వాళ్ళు, చాప్టర్ 2 ఏంటి అని అడగచ్చు నువ్వు. చాప్టర్ 2 ఏది? కాదంబరి జత్వానియా. ఇందులో మళ్ళీ సజ్జలే. ఇప్పుడు ఇది సినిమా హీరోయిన్ ఆమెను అక్కడ ముంబైలో ఎవరో పారిశ్రామికవేత్త రేప్ కేసుకి కౌంటర్ కేసుగా ఇక్కడ కేసులు వాళ్ళ పైన పెట్టడం. అవును. సిఎంఓలో సెటిల్మెంట్స్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో తాడేపల్లి సిఎంఓకి వీళ్ళని పిలిపించడం, ఐపీఎస్లు ఎవరు, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, లేకపోతే కాంతి రాణా, లేకపోతే విశాల్ గున్ని. దానిలో విశాల్ గున్ని అప్రూవర్గా మారాడు. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే అసలు టికెట్స్ ఎవరు బుక్ చేశారు మీకు? వీటన్నిటిపైన కూడా ఆ క్యాంప్ క్లర్క్ ఏదో పెట్టాడని, అక్కడ డీజీపీ అంశం కావచ్చు. ఇవాళ కాదంబరి జత్వాని నిన్న మొన్న మనం చూసాం, సిఐడికి ఇచ్చారు, సిఐడి దగ్గర ఆమె ఏదో కన్నీళ్లు పెట్టుకుందని, ఆడ పోలీస్ ఎవరో ఆమెను జుట్టు పట్టుకుని కొట్టినట్టుగా, అర్ధరాత్రి 1 గంట దాకా నీకు మగ పోలీసులు ఆమెను ఇబ్బంది పెట్టారని, విచారణ పేరుతో వీడియోలు తీశారని. ఆమె మరి ఇవాళ ఏంటి కాదంబరి జత్వాని కేసు, 3 ఐపీఎస్ల సస్పెన్షన్. అవును, అదే సెకండ్ చాప్టర్. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఓపెన్, సెకండ్ చాప్టర్ ఓపెన్ అంటే ఇంకేది, ఇప్పుడు థర్డ్ చాప్టర్ రెడీగా ఉంది. ఇప్పుడు సిద్ధమా? థర్డ్ చాప్టర్లో ఏమున్నారు, ఎవరున్నారు, ఏంటి? ఈ థర్డ్ చాప్టర్లో ఇవి మద్యం కేసులు, ఇసుక కేసులు ఉండొచ్చేమో సార్? 1000 కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి వార్తలు వింటున్నాం కదా, కథనాలు. ఎందుకంటే ఇవాళ వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి అవి కూడా ఎదుర్కొంటున్నారు. ఏది వెంకటరెడ్డి పోలార్ బేర్, ఏది ధ్రువపు ఎలికి బంటి ఏదో చెప్పినట్టుగా ఒక కథ ఏదో. ఏసీబీ తను ఇచ్చినటువంటి దాంట్లో మీకు తెలియంది ఏంటి? అన్నీ మీకు తెలుసు కదా, వాళ్ళు పెట్టమన్న చోట సంతకాలు పెట్టడం తప్ప తనేమీ లేదంటూ, అసలు అదొక 300-400 కోట్ల కుంభకోణం సర్వే రాళ్ళ మిషన్ మీద అంట వెంకటరెడ్డి, ఆ గ్రానైట్ సర్వేరాళ్ళు కటింగ్ మిషన్ల మీద అతను కొంత ఎత్తాడు. మనకు తెలిసి రైతులు పొలాల్లో సర్వేరాళ్ళు అది 700 కోట్ల కుంభకోణం అనుకున్నాం. ఇక్కడ అసలు కటింగ్ మిషన్లు రాజస్థాన్లో కటింగ్ మిషన్ కొని చైనా నుంచి కటింగ్ మిషన్లు తెచ్చినట్టుగా
అక్కడ ఏదో పెద్ద పెద్ద 400 కోట్ల కుంభకోణం అంటున్నారు దాంట్లో కూడా. ఇప్పుడు వెంకటరెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, ఇటు ఇసుక, అటు మద్యం, మరోవైపు భూముల కబ్జాలు. నీకు మొత్తం అసలు 22A జాబితా నుంచి దగ్గర దగ్గర 9 లక్షల ఎకరాలు వాళ్ళు తప్పించినట్టు, అందులో 7 లక్షల ఎకరాలు ఏమో వీళ్ళు పునః పరిశీలిస్తే నీకు దగ్గర దగ్గర 3 లక్షల ఎకరాలు వాస్తవమని, అసైన్డ్ భూములు పేదలవి వాళ్ళు ఏ విధంగా తప్పించారో, అసలు రిజిస్ట్రేషన్ చేసిన భూములు 25,000 ఎకరాలు ఏమో ఉన్నాయి, దానిలో కూడా నీకు 30% పైనే నిబంధనలు ఉల్లంఘించి చేయించిన రుజువు అవుతున్న నేపథ్యం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఫిక్సింగ్ ద నెట్స్. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరోవైపు అసలు కుటుంబం, అవును, ఆ ఫ్యామిలీ గోళ, ఆస్తుల పంచాయతీ, పర్సనల్. ఇప్పుడు ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అడకత్తెరలో పోక చెక్క, అటు తరుముకొస్తున్నాయి పాత కేసులు, సిబిఐ ఈడీ కేసులు, అవి 12 కేసులు, ఇవి 9 కేసుల్లో బెయిల్ రద్దు అవుద్దనే భయం. అసలు బెయిల్ రద్దు కోసమే షర్మిల ఇలా ఆ ఎంఓయు గోలని ఆయన అంటున్నాడు. ఎన్సిఎల్టీలో ఆ పిటిషన్ కూడా వేసిన కారణం ఏమని చెప్పాడు, ఒక కుట్ర, తన బెయిల్ రద్దు చేయడం కోసం తల్లి చెల్లి కుట్ర, దాన్ని ఆయన కొడుకు జైలుకి వెళ్ళడం కోసం తల్లి ఏ విధంగా కుట్ర చేసిందంటే అసలు నమ్మటానికి నమ్మశక్యంగా ఉందా సార్? అందులో ఆ తల్లి ఎవరు, విజయమ్మ, కొడుకు కంటే పంచప్రాణాలు, తనే కదా ఏడ్చింది, తనే కదా కన్నీళ్లు పెట్టుకుంది, బైబిల్ తీసుకుని ఓట్లు అడిగింది కొడుకు కోసం. ఏ తల్లి చేయనటువంటి త్యాగానికి ఆమె సిద్ధపడినప్పుడు మనం చూసాం, అసలు ఆ తల్లి లేకపోతే ఈ పార్టీ లేదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు మొన్న కూడా అన్నాడు కదా, ఎవరున్నారు ఆ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు, నేను అమ్మే కదా అన్నాడు. ఎవరో సమీక్షలో సార్ అందరూ వెళ్ళిపోతున్నారు, పార్టీ నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నారు, మోపిదేవి పోయాడు, మస్తాన్ రావు పోయాడు, ఆర్ కృష్ణయే వెళ్ళిపోయాడు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఇలా వెళ్ళేదో బరస్ట్ అయితే ఈయన అన్న మాటలు. ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరున్నారు పక్కన, అమ్మే కదా, నేను అమ్మ గెలిపించారు, ప్రజలు వెళ్ళి నెత్తిన పెట్టుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి పీఠం వచ్చిందంటే జగన్కి ఎవరి వల్ల, ఆ తల్లి వల్ల, ఆ చెల్లి వల్ల, ఇద్దరు మోసారు. ఇప్పుడు ఇవాళ తల్లి చెల్లి 2 భుజాలు జగన్మోహన్ రెడ్డికి, తనే నరుక్కున్నాడా, చెల్లి భుజం నరికేసుకున్నాడు, అట్లాగే తల్లి భుజాన్ని కూడా నరుక్కుని ఇక మొండిగా మారాడు. అవును, జగమొండిగా మారిన నేపథ్యంలో పులివెందుల్లో తిరుగుతున్నట్టున్నాడు. ఏది ఏదో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం, ఏదో రాయబారం కోసం వాళ్ళ పెదనాన్న దగ్గరికి. ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు బంధువులు సన్నిహితులు ఇళ్ళకి నేరుగా పోలేదండి సార్, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరి అమ్మతో మాట్లాడండి, కొంచెం ఇది కొంచెం సెటరేట్ అయ్యేలా ప్రయత్నం చేయండి మీరైనా అని చెప్పి అడుగుతున్నారట. అంటే తను అన్నది ఒకటే మాట, ఎవరు విజయమ్మ ఇచ్చిన లేఖలో ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే అన్యాయం కాబడిన బిడ్డకి నేను అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది అంది. అవును, ఇక్కడ అన్యాయం చేసింది వాస్తవం, అన్యాయానికి గురైంది షర్మిల, అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎవరు చెప్తున్నారు? తల్లి. తల్లి చెప్తుంది, తల్లి జడ్జిమెంట్ వచ్చేసింది. నిన్నగాక మొన్న 4 నెలల క్రితం పీపుల్ జడ్జిమెంట్, ప్రజలు తీర్పిచ్చారు, ఎవరు, ఈ మాజీ ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రిగా మాకు తగడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్షంగా కూడా ఉండటానికి వీల్లేదన్నారు కదా. అవును, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 151 సీట్లు ఇచ్చిన ఏ ప్రజలు అయితే నెత్తిన పెట్టుకున్నారో వాళ్ళే నేలకేసి కొట్టారు 11 సీట్లతో. సేమ్ ఎపిసోడ్ ఏది, అది ప్రజల జడ్జిమెంట్, ఇప్పుడు తల్లి జడ్జిమెంట్. ఏ తల్లి అయితే ఈ బిడ్డని నెత్తిన పెట్టుకుందో, కొడుకు కోసం పార్టీ పెట్టుకుంది, కొడుకు కోసం మరి కాంగ్రెస్నే ఎదుర్కొంది, గెలిపించుకున్నారు, ముఖ్యమంత్రి చేసుకున్నారు, అలాంటిది మరి ఆ తల్లి ఏమంటుంది, అన్ఫిట్, కొడుగ్గా అన్ఫిట్, నిన్నటిదాకా సీఎంగా అన్ఫిట్ అనిపించుకున్నాడు, ఇవాళ కొడుకుగా కూడా ఇతడు తగడు, అన్నగా ఇతడు తగడు అనిపించుకున్నాడంటే ఓకే, విషాదం ఏది, ఇంతకన్నా ట్రాజెడీ ఏముంటుంది?
జగన్మోహన్ రెడ్డి దేనికోసం? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఎందుకోసం, దేనికోసం తెచ్చుకున్నాడు? సానుభూతికే అనర్హుడుగా మారాడు. అంటే సార్, స్వార్థపూరితమైన మనసు ఉండటం వల్లే ఆయనకి కష్టాలు వచ్చి నేను భావించాలా? ఇంత స్వార్థమా? ఇది స్వార్థానికి పరాకాష్ట. ఏది, ఎవరికి ఇంత స్వార్థం ఉండదు? చిరంజీవి వీడియో ఏదో చూసా ఈ మధ్య, ఏది చెల్లెల గురించి ఏమన్నా ఏదో కోకాపేట భూముల గురించి మాట్లాడుతూ తన భార్య సురేఖ ఏమన్నాడు, ఒకటే మాట అన్నాడు, 2 ఎకరాలు వాళ్ళకి చెల్లెలకు రాసి ఇచ్చింది, రేట్లు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన పుట్టినరోజు ఏదో వస్తే ఈ మధ్య రీసెంట్గా, అవును, ఆ పుట్టినరోజుకి వాళ్ళు రాఖీ కడతానికి వచ్చిన రోజు సురేఖ తన భార్య ఆ రోజే రిజిస్ట్రేషన్ పేపర్లు వాళ్ళ చేతుల్లో పెడదాం అని ఎంఆర్ఓని వాళ్ళ ఇంటికి పిలిపించి రిజిస్ట్రేషన్ పేపర్లు చేతిలో పెట్టి రాఖీ కట్టించుకున్నాడు ఆ చెల్లెళ్లతో అన్నగా చిరంజీవి. ఇంత గొప్ప విషయం. మరి ఈ అన్న చెల్లెలకు నువ్వే ఇచ్చావు, ఎంఓయూ నువ్వే రాశావు, నీ భార్య సంతకం పెట్టింది, నీ తల్లి చెల్లి సంతకం పెట్టిన ఎంఓయూ అడ్డం తిరిగావా? హక్కుగా రావాల్సిందే ఇవ్వడానికి ముందుకేస్తున్నాడు. అక్కడికి చిరంజీవి నోటి మాటే 2 ఎకరాలు ఇస్తాను అని ఇచ్చింది. రేపు ఆ పిల్లలు, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, సంపాదించుకుంటున్నారు, నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా పిల్లలు హీరోలు అయ్యారు, కానీ వాళ్ళని మళ్ళీ భవిష్యత్తులో చూస్తారో లేదో. ఇచ్చిన మాట ప్రకారం మన పని మనం చేసేద్దాం. ఆ 2 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేద్దామని ఆయన అనుకోవటం అంటే, ఆస్తి ఉంటుంది వల్లి, అందరికీ ఉంటుంది ఆస్తి, కానీ ఆ ఆస్తికి ఇంకా హద్దెక్కడ? స్వార్థానికి ఇవాళ చిరంజీవికి ఆస్తి ఉంది కదా, 1000 కోట్లు 100 కోట్లు. అలాంటి చిరంజీవి మరి చెల్లెళ్ళకి అంత ఒక గొప్ప అన్నగా అతను మిగిలితే, ఇదే జగన్మోహన్ రెడ్డి తన చెల్లిపై కేసేసి తల్లిపై కేసేసి ప్రజాకోర్టులో చర్చ ఇదంతా రేపొద్దున నువ్వు వ్యక్తిగా ఎదిగితే వ్యవస్థగా నిలబడతావు, నువ్వు వ్యక్తిగా పతనమైతే నీ వ్యవస్థ పతనమవుద్ది. ఇంకా ఇంతకన్నా ఏం పతనం అవ్వాలి నీ వ్యవస్థ? సోషల్ మీడియాని నమ్ముకొని పోస్టులు పెట్టేస్తే నీకు ఓట్లు వేస్తారా? ఇవాళ చిరంజీవి కుటుంబం, చిరంజీవి చెల్లెళ్ళకి ఇచ్చినటువంటి ఆ విలువ, ప్రేమ, జగన్మోహన్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి తన చెల్లి తల్లి పట్ల చూపినటువంటి ఆ ద్వేషం, ఓకే, ఇది కదా ఏది రేపు పొద్దున జడ్జి చేయబోయేది. ఆల్రెడీ తల్లి జడ్జిమెంటు వచ్చేసింది, చెల్లెళ్ళు మొన్న ఎలక్షన్లోనే జడ్జిమెంట్ చెప్పారు, సునీత షర్మిల, ప్రజలు వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చేశారు. ఇక చట్ట ప్రకారంగా రెడ్ బుక్లో ఏముందో కూడా త్వరలో తెలుస్తుంది. సానుభూతికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం సార్ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ. నమస్తే.